हाय इंडी, वेलकम टू वेद्स किचन। ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాక్లెట్ మిల్క్ షేక్ అండి। ఐస్ క్రీమ్ లేకుండా చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవచ్చో నేను మీకు ఈ రోజు చూపిస్తున్నాను। ఈ ప్రాసెస్ చూసేద్దామా। ముందుగా ఒక మిక్సీ జార్ లో 2 స్పూన్స్ కోకో పౌడర్ వేయాలండి। తర్వాత 3 టు 4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేయాలి। ఇందులో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి। 5 టు 6 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను నేను। ఇందులో 1 గ్లాస్ కోల్డ్ మిల్క్ వేసుకోవాలండి। దీనంతటిని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలండి। ఒక 5 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి। చూసారు కదండి, బ్లెండ్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నానండి। షుగర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలండి। వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను। చూసారుగా కొంచెం ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది। ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దీని చాక్లెట్ సిరప్ తో గ్లాస్ మొత్తం డెకరేట్ చేసుకోవాలండి। చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ అన్నిటిని ఇందులో వేసేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో మనం కావాలంటే మళ్ళీ చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్ మాత్రమే। చూసారు కదా రెడీ అయిపోయిందండి। లాస్ట్ డెకరేషన్ కోసం నేను చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తున్నాను। అంతే అండి, చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది। మన దగ్గర ఐస్ క్రీమ్ అవైలబుల్ గా లేనప్పుడు ఇలా కూడా చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ చేసుకోవచ్చండి। దీన్ని పిల్లలు బాగా ఇష్టంగా తాగుతారు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్।